అలనాటి పాత కథలలో ఈరోజు కథ డిసెంబర్ పువ్వులు. పూర్వము రష్యా దేశంలో ఒక పల్లెటూరులో ఒక శ్రీమంతుడు ఉండేవాడు. అతనికి సోనియా అనే కూతురు ఉంది. ఆమెకి తల్లి లేదు. సోనియాని కన్నతల్లిలాగా చూసుకునేందుకు అతను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతని భార్యకు మళ్ళీ నటాషా అనే కూతురు పుట్టింది. నటాషా పెరిగి పెద్దది అవుతున్న కొద్దీ ఆమె తల్లికి సవతి కూతురు పైన అసూయ ఎక్కువ వచ్చింది. పాపం తల్లి కూతుళ్ళు సోనియాను యమయాతనలు పెట్టేసేవారు. సోనియా చక్కని చుక్క, బుద్ధిమంతురాలు. ఓరిమికి పెట్టినది పేరు. సవతి తల్లి ఎన్ని తిప్పలు పెట్టినా భరించేది. తన మీద ఇంటిడి జాకిరి వేసినా సంతోషంగా చేసేది. ఇదంతా తండ్రికి తెలుసు. అయినా వాళ్లను ఏమీ అనలేకపోయేవాడు. ఏదో ఒక వంక పెట్టి తల్లి కూతుళ్ళు సోనియాని వెళ్ళగొట్టాలని నిశ్చయించుకున్నారు. ఏదైనా అసాధ్య కార్యం ఒకటి అప్పగించి ఇంటి మొహం చూడకుండా ఏ అడవులోకో పంపించేయాలని వాళ్ళిద్దరూ నిర్ణయించుకున్నారు. అది డిసెంబర్ నెల, గడ్డు శీతాకాలం. రష్యా దేశంలో శీతాకాలం అంటే మన దేశంలో లాగా కాదు. భూమి అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. మొక్క అనేది మొలవనే మొలవదు. సవతి బిడ్డ సోనియాని తల్లి చేర పిలిచి, అమ్మాయి, కొండ మీద పూచే పువ్వులు కాసిని వైద్యంలోకి కావలసి వచ్చినవి. ఏ శ్రమలైనా పడి ఆ పువ్వులు పట్టుకురావాలి, వెళ్ళు వెంటనే అంటూ వేగిరిపడింది. సంతోషంతో బయలుదేరింది సోనియా. పీడ వదిలింది. ఇక అది మళ్ళీ గడప తొక్కదు అని అనుకొని సంతోషించారు తల్లి కూతుళ్ళు. పోయి పోయి అడవులెన్నో తిరిగి తిరిగి సోనియా కొన్నాళ్లకు ఒక కొండ ప్రదేశం చేరుకున్నది. అదంతా మంచుమయం, దారి తెన్ను తెలియకుండా ఉంది. అయితే అల్లంత దూరాన ఒక వెలుగు కనిపించింది. అలా ముందుకు వెళ్ళే కొద్దికి ఆ వెలుగు చాలా పెద్దదిగా కనిపించింది. దగ్గరకు వెళ్ళేసరికి అదొక చలిమంటగా కనిపించింది. దాని చుట్టూ 11 మంది కూర్చొని ఉన్నారు. ఆ పక్కన ఒక సింహాసనం మీద ఒకరు కూర్చొని ఉన్నారు. అతను అప్పటి రాజు. అతని పేరు డిసెంబరు. ఆ రాజు పేరు డిసెంబరు. మిగిలిన కూర్చున్న వారందరి పేరు నెలల పేర్లు. జనవరి నుంచి నవంబర్ వరకు వారి పేర్లు. అప్పుడు అక్కడ వాళ్ళు అడిగారు, ఏమిటమ్మా ఇక్కడికి వచ్చావు? అసలు మనుషులు రాని ప్రదేశం కదా ఇది అని అన్నారు. అప్పుడు తను తన కథంతా చెప్పింది. అప్పుడు ఆ డిసెంబర్ రాజు కిందకు దిగి జూన్ని పైన కూర్చోమన్నాడు. జూన్ రాజు పైన కూర్చునేసరికి ఆ ప్రదేశం అంతా పూలు, కాయలు, చెట్లు అన్నీ మళ్ళా వికసించినాయి. అప్పుడు సోనియాని, నీకు కావలసినన్ని పూలు కోసుకోమ్మా అని చెప్పారు. అప్పుడు వెంటనే సోనియా ఆ పూలు కోసుకున్నది. నీవు ఈ పూలు ఇంటికి వెళ్ళేదాకా చక్కగా ఉండేట్లు వాడిపోకుండా నీకు వరమిస్తున్నాను అని చెప్పి ఆ జూన్ రాజు చెప్పాడు. సోనియా పూలు కోసుకొని బయలుదేరింది. అప్పుడు ఆ జూన్ రాజు మళ్ళా గద్దె దిగి డిసెంబర్ రాజు మళ్ళీ గద్దె ఎక్కాడు. మళ్ళీ ఆ ప్రదేశం అంతా మంచుతో నిండిపోయి ఉన్నది. ఇక సోనియా సంతోషంగా ఆ పూలు తీసుకొని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన సోనియాను చూసి, ఇదేమిటి, ఇది రాదనుకున్నామే మళ్ళీ వచ్చింది అని అనుకొని, అసలు ఇప్పుడు పూలు పూసే కాలమే కాదు, నీకు ఈ పూలు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పు అని గద్దించారు. తను జరిగిందంతా వివరించి చెప్పింది. అప్పుడు చెల్లెలు కూడా, అమ్మ నేను కూడా వెళ్ళి తెస్తానే అని అన్నది. సరే వెళ్ళు అని చెప్పగానే నదీషా కూడా అలాగే సోనియా చెప్పినట్లుగానే ఆ అడవి ప్రాంతంలోకి నడవటం ప్రారంభించింది. కొంత దూరం వెళ్ళేసరికి చుట్టూ కూర్చొని ఉన్న రాజులు కనిపించారు. అందులో ఒక రాజు ఆమెను పలకరించాడు. అందుకు ఆమె, పోవయ్యా మనిషి, నా గొడవ నీకెందుకు అనేసి తన దారిన పోబోయింది. 4 అడుగులు వేసిందో లేదో రాజు దండం తిప్పేసరికి దబదబ మంచు పిల్లల మీద పడి మరి ఆనవాలు లేకుండా ఆమెను కప్పబడినాయి. కూతురు కోసం ఆత్రంతో ఎదురు చూసింది తల్లి. ఎన్నాళ్లకు రాకపోవటంతో తనే బయలుదేరింది. ఈమె కూడా శ్రమలు పడి కొండ చేరుకుంది.
రాజులు వేసిన కుశల ప్రశ్నలకు ఈమె కూడా వికటంగానే జవాబు చెప్పేసరికి కూతురుకు పట్టిన గతి తల్లికి పట్టింది. తల్లి చెల్లి ఇంకా రాలేదు అని చెప్పి సోనియా కూడా మళ్ళీ బయలుదేరింది. మళ్ళీ క్రితంసారి వెళ్ళినట్లే కొండల మీదకి వెళ్ళింది. అక్కడ రాజులు మళ్ళీ కనిపించారు. ఏమిటమ్మా మళ్ళీ వచ్చావు అని అడిగారు. అయ్యా మా అమ్మ చెల్లి వచ్చారు, కనబడట్లేదు, మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు అని అడిగింది. వారికి తగిన శాస్తి జరిగిందిలే అన్నారు. అయ్యా వారేదైనా తప్పు చేస్తే క్షమించండి, వారిని మళ్ళీ నాకు అప్పగించండి అని సోనియా ప్రార్థయపడింది. ఇక అప్పుడు ఆ డిసెంబర్ రాజుకి చాలా జాలి కలిగి సరేనమ్మా అని తను గద్దె దిగి మళ్ళీ జూన్ రాజుని గద్దె మీద కూర్చోబెట్టాడు. వెంటనే మళ్ళీ చెట్లు కాయలు పూలు అన్నీ వికసించాయి. తల్లి చెల్లి మళ్ళీ లేచి వచ్చారు. వారు సోనియాని చూసి ఆనందంగా రాజు వైపు తిరిగి నమస్కరించి సోనియా దగ్గరికి వచ్చి నిలబడ్డారు. అమ్మాయి ఇక ఎళ్ళు, నీకు ఇంకా ఏమైనా పూలు కావాలా అని అడిగారు. వద్దు అండి అని చెప్పింది సోనియా. సరే ఇక ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అని జూన్ రాజు చెప్పాడు. అలాగే అని ముగ్గురు వెనుతిరిగి వచ్చారు. మరి తరువాత జూన్ రాజు గద్దెది డిసెంబర్ రాజు మళ్ళీ గద్దె ఎక్కాడు. మనకి ప్రతి సంవత్సరము డిసెంబర్లో పూసే డిసెంబర్ పూలు కదా ఇది. ఇది సోనియా వల్ల జరిగినదని చందమామ కథల్లో తెలిసినది. మరి ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇటువంటి మంచి కథలు వినాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.